ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కూర్చున్న మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిత్రుడు సోదరుడు అలంపూర్ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరులారా, ఇవాళ ఈ రాత్రి పూట గాంధీ భవన్ మెట్ల మీద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఇంతమంది శాసనసభ్యులు ఆడపడుచులు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితులు వచ్చినాయంటే రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఏ దిశగా సాగుతున్నదో తెలంగాణ మేధావులు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ 60 సంవత్సరాల సుదీర్ఘమైన తెలంగాణ పోరాటం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఇంకా ఏ ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదు, ఏ తల్లి కూడా కడుపు కోతతో బాధపడకూడదు, దుఃఖంతో మరణించకూడదు, శాశ్వతంగా తెలంగాణలో ఉండే సమస్యలకు పరిష్కారం దొరకాలి, ఇచ్చిన తెలంగాణలో 4 కోట్ల మంది మిత్రులు, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు సుభిక్షంగా బ్రతకాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణను ఇచ్చారు. రాజకీయంగా నష్టం వచ్చినా రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసిన రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయింది. ఆనాడు తెలంగాణ సమాజం చాలాసార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, మరికొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం, ఒక్కసారి చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఏదైనా అదనంగా మేలు జరుగుతుందేమో అని చెప్పి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలలో ఉండే కార్యకర్తలు కానీ చంద్రశేఖరరావు గారికి ఓటేసింది. కానీ ఆనాడే చంద్రశేఖరరావు గారి వైఖరి, చంద్రశేఖరరావు గారి మనస్తత్వం తెలిసిన మేమందరం కూడా 100కి 100% చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రమాదంలోకి నెట్టబడుతుంది, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళొకసారి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పి మేము ఆనాడే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పడ్డ తెలంగాణలో ఈనాడు తెలంగాణ సమాజం మొత్తం తుదిదశ తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ నడుము బిగించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పాత్రికే మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి, ఎన్నికల సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద, తెలంగాణ అమరవీరుల పేరు మీద, ఉద్యమకారుల పేరు మీద, విద్యార్థుల పేరు మీద, నిరుద్యోగ యువకుల పేరు మీద, రైతాంగం పేరు మీద, గిరిజనుల పేరు మీద, దళితుల పేరు మీద, మైనారిటీల సోదరుల పేర్ల మీద వాళ్ళ ఆకాంక్షలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదైతే తమ బ్రతుకులు ఉన్నతంగా ఉండాలంటే ఏమి జరిగితే బాగుంటుందో అవన్నీ కూడా చేస్తా అని చెప్పింది. ఈ 4 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను ఈ చివరి గవర్నర్ గారి ప్రసంగంలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఒక్కసారి ఎన్నుకుంటే 5 బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. చివరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఈ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేశాడు. అంటే ఆయన ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటిని కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసినావు, అమలు చేయని వాటి మీద ప్రోగ్రెస్ రిపోర్టు ఈ శాసనసభలో ప్రవేశపెట్టడానికి సమాయత్తమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ 4 సంవత్సరాల పరిపాలన మీద
పోస్ట్ మార్టం చేసి ప్రోగ్రెస్ రిపోర్టును ఈ శాసనసభ ద్వారా తెలంగాణ సమాజం ముందల పెట్టడానికి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు నిన్న గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళడం జరిగింది. చంద్రశేఖరరావు గారికి తెలుసు ఈ చివరి గవర్నర్ గారి ప్రసంగము కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒకవేళ సభలో ఉంటే ఈ ప్రభుత్వం వైఖరిని చంద్రశేఖరరావు గారి వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణ సమాజం ముందల చంద్రశేఖరరావు గారిని దోషిగా నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో గోరిగట్టడం ఖాయమని చెప్పి చంద్రశేఖరరావు గారు గుర్తించింది. కాబట్టి జరగని తప్పును చేయని నేరాన్ని కాంగ్రెస్ పార్టీ పేరు మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిత్రుడు సంపత్ కుమార్ మీద నేరం మోపి ఆ నేరానికి శిక్ష విధిస్తున్నా అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారు శాసనసభను దుర్వినియోగం చేసి మన సభ్యుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు తెలంగాణ సమాజంలో తాను జారీ చేసే ఫత్వా 100% చెల్లుతుంది అని ఆయన అనుకుంటున్నాడు. అయ్యా చంద్రశేఖరరావు గారు, నువ్వు జారీ చేసే ఫత్వా నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యుల దగ్గరనే చెల్లడం లేదు, తెలంగాణ సమాజం మీద నీ ఫత్వా చెల్లదు, 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల తెగి పడ్డా సరే నీ మీద పోరాటం చేయవడం ఆపరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మిత్రులందరికీ కొన్ని అంశాల పట్ల కొంచెం సుదీర్ఘమైన వివరించవలసిన బాధ్యత చట్టసభలలో సభ్యుడిగా నా మీద ఉన్నది. నిన్న జరిగిన విషయాల మీద గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది, సభలో శాసనసభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందో పాత్రికే మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. చట్టసభలలో ఎప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు స్పీకర్ గారికి కానీ కౌన్సిల్ చైర్మన్ గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎలాంటి అధికారాలు ఉండవు. ఆ సభ జరుగుతున్నప్పుడు సభను నిర్వహిస్తున్నప్పుడు మొత్తం సభ మొత్తం గవర్నర్ గారి పరిధిలో గవర్నర్ గారి యొక్క అధికారంలో మాత్రమే చెల్లుబాటు జరుగుతాయి. నిన్న జరిగిన సభలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే, సభ్యుల యొక్క ఆవేదన ఏదైనా ఉంటే, ఆవేదన చెందిన సభ్యుల యొక్క ప్రవర్తన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే గవర్నర్ గారు ప్రత్యేక నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవాలి. లేదా గవర్నర్ గారే సుమోటగా సభ్యుల ప్రవర్తన మీద చర్యలు తీసుకోవాలంటే కౌన్సిల్ చైర్మన్కు కానీ అదేవిధంగా శాసనసభ యొక్క స్పీకర్కు గవర్నర్ గారే ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క సభ్యుడి మీద ఎలాంటి చర్య తీసుకోవాలనో గవర్నర్ గారు ఆదేశాలు ఇవ్వాలి. అంతే తప్ప ప్రభుత్వానికి నచ్చలేదు కాబట్టి శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గవర్నర్ గారు ఆమోదించడం అంటే, స్పీకర్ గారు ఆమోదించడం అంటే, అదేవిధంగా శాసన మండలిలో కౌన్సిల్ చైర్మన్ గారు ఆమోదించి మొత్తం బడ్జెట్ సెషన్ల నుంచి శాసనసభ్యులను బహిష్కరించడం అంటే, వాళ్ళని సస్పెండ్ చేయడం అంటే చట్టం ముందు ఇది నిలబడదు. ఇందులో గవర్నర్ గారి ప్రమేయం లేదు. గవర్నర్ గారు జరిగిన సంఘటనల పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. గవర్నర్ గారు కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే శాసనసభలో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు గవర్నర్ గారి కార్యాలయము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. చట్టసభలలో జరిగిన చర్యల పట్ల విచారం వ్యక్తం చేస్తుంది, చర్యలకు సిఫార్సు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా గవర్నర్ గారి కార్యాలయం సభ్యుల ప్రవర్తన పట్ల, జరిగిన సంఘటన పట్ల ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. మరి చేసింది ఎవరయ్యా అంటే
రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడ్డదంటే, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ పాలక కాంగ్రెస్ పార్టీ పక్షం కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద, దళితుల గిరిజనుల 3 ఎకరాల మీద, ఇంటికో ఉద్యోగం మీద, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య మీద, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ మీద, అదే విధంగా గిరిజన మైనారిటీ రిజర్వేషన్ల మీద ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చట్టసభలలో ఉండడం కేసీఆర్ కుర్చీకి ప్రమాదం. కాబట్టి ఇవాళ సభ్యులను సభ నుండి బహిష్కరించారు. ఈరోజు సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, ఇద్దరు శాసనసభ్యుల యొక్క శాసనసభ సభ్యత్వం జరుగుతుంది, శాసనసభ్యుల యొక్క సభ్యత్వం రద్దు చేసిండ్రు. అసలు శాసనసభ్యుల యొక్క సభ్యత్వం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కానీ స్పీకర్ గారు కానీ ఉన్నదా? ఒక్కసారి ప్రజాస్వామ్యము రాజ్యాంగం పట్ల ఓనమాలు తెలిసినోనికైనా తెలుస్తుంది. ఎప్పుడు కూడా కౌలన్ శక్తర్ ప్రకారం కానీ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం కానీ ఎన్నిక కాబడిన శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దు చేయాలంటే ఎన్నికల కమిషనర్ రద్దు చేయాలి, లేదా పార్టీ ఫిరాయించినప్పుడు స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళు మంత్రులుగా వెలగబెడుతున్నారు. ఈరోజు అదనపు లబ్ధి పొందిన 9 మంది శాసనసభ్యుల మీద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఎన్నికల కమిషనర్ కు గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు శాసనసభ్యులుగా సభలో కొనసాగుతున్నారు. అంటే చట్టాలను ఉల్లంఘించి, నియమ నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు ఫిరాయించిన వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నారు. అక్రమ ఆర్థిక లబ్ధి పొందిన శాసనసభ్యులు అక్కడ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ 9 మంది సభ్యుల మీద చర్యలు తీసుకోకపోను, ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద చర్యలు తీసుకున్నారంటే చంద్రశేఖరరావు గారు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నాడో, ఎంత దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, బుద్ధజీవులు, ఉద్యమకారులు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ అంశాలను పక్కన పెడితే ఈరోజు శాసనసభలు చంద్రశేఖరరావు గారు మాట్లాడిన విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. వారు ఏమన్నారంటే, వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదంటే అమెరికాకు పోతున్నాడంట, అటు నుంచి అటే పోతున్నాడంట అని అన్నారని చెప్తుంటారు. నిజమే అన్నది ఎవరయ్యా? నీ కొడుకు, నీ అల్లుడు అన్నారు, కాకపోతే నీ బిడ్డ అన్నది. మా అయ్యా అటు పోతే అటు నుంచి అటే, అమెరికా నుంచి అటే పైకి పోతాను, నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను అని మందేసినప్పుడల్లా నీ కొడుకు చెప్పిండు. మేం చెప్పినావా? నువ్వు పోతే మాకేమొస్తుంది? నువ్వు పోతే నీ కొడుకు అవుతాడు, వాడు కాకపోతే నీ అల్లుడు అవుతాడు, వీళ్ళిద్దరు కాకపోతే నీ బిడ్డ అవుతుంది, లేకపోతే ఇప్పుడు 5 ఒకటి బయలుదేరిండు, వాడొకటి పక్క నుంచి తోకలాక వాడవుతాడు, నువ్వు పోతే మాకేమొస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదన్న సంగతి మనకెంత తెలుస్తుంది? ఇంట్లో ఉన్నోనికి తెలవాలి, మన దేశానికి తెలవాలి, మనకెంత తెలుస్తుంది కేసీఆర్కి ఏముందనేది? ఇవాళ ఆయన సిగ్గు లేకుండా చెప్తున్నాడు, 4 ఏళ్ళ నుంచి నేను పోతా అమెరికా పోతా, అటు నుంచి అటే పోతా అని గో ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే దీని మీద విచారణకు ఆదేశించు. ఎవడు ఈ ప్రచారాన్ని కల్పించండు? నీ కొడుక, నీ బిడ్డనా, నీ అల్లుడా, లేకపోతే నీ సడ్డకుని కొడుచుప్పుడు రా కాబోయే రాజ్యసభ సభ్యుడా, ఎవరు కల్పించారు? నువ్వు పోతే మాకేమన్నా లాభమా? నీ పార్టీకి 63 మంది శాసనసభ్యులు ఉన్నారు, నువ్వు ఒక్కరి పోయినా కూడా నీ పార్టీకి మెజార్టీ ఉంటుంది, 62 మంది ఉంటారు, అయినా నీ ఇంట్లోనే ఎవడో ఒకడు అవుతాడు. మా ఇంటికి వచ్చేది ఏందా? నేను ఒకటే అడుగుతున్నా, నీ ఇంట్లో పెయింట్ వెళ్తే నీ ఇంట్లో వాళ్ళకే లాభం, మాకేమొస్తుంది? మాకేమన్నా వస్తారా చెప్పరు, బూడిది కూడా రాదు. నువ్వు కాలిపోతే ఆ పూర్తి కూడా నీ కుటుంబం వాళ్ళు పంచుకొని వాళ్ళకే సరిపోదు, ఉన్నోళ్ళకు పూసుకోనికనో రాసుకోనికనో, మాకేమొస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆయన ఇంకొక మాట మాట్లాడిండు పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తాగొచ్చారని. అయ్యా పల్లా రాజేశ్వరరెడ్డి, నిన్ను చూస్తే నాకు సామెత గుర్తొస్తుంది, ఎత్తుపల్లోడు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడంట. పల్లా రాజేశ్వరరెడ్డిని ఎప్పుడైనా చూడు, ఇకిలిచ్చినట్టే ఉంటుంది. ఈ కుల్వాన్ లోడు ఇంటికి చేయటం, కొమ్ముల బర్రెలు దొడ్డికి చేయటం అని ఎక్కడికి పెద్దోళ్ళు ఉత్తగా చెప్పలే.
ఇంగ్లీష్ తోడు ఇంటికి చేద్దాం అని చెప్పి కేసీఆర్ ఇంటికి మొత్తం ముప్పు తెచ్చ వరకు నువ్వేం వదలవు మాకు తెచ్చు. మీ నమ్మిన బావ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీ అక్కను మోసం చేసి కాలేజీ రాపించుకోండి. బతికేందో తెలియదు ఆ పల్లె రాజేశ్వర రెడ్డి. మా కోమటిరెడ్డి వెంకరెడ్డిని పట్టుకొని తాగొచ్చిందంటవా? ఇవాళ నేను అడుగుతున్నా, మా సోదరుడు తాగొచ్చిందంటే రోజు పొద్దుగాల శాసనసభలో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి బ్రీత్ ఎనలైజర్ రోడ్ల మీద పెడుతున్నారు కదా, అసెంబ్లీ ముందర ఆ పక్కన అధికార పక్షం వచ్చేటప్పుడు ఈ పక్కన ప్రతిపక్షం వచ్చేటప్పుడు ఆ పుల్ల పెట్టి చెక్ చేద్దాం. కేసీఆర్ మొదలు ఊదాలే, రెండోది మా ఊళ్ళు ఊతారు. ఎవరు తాగొచ్చిండో లెక్క తేలుద్దాం. ఎందుకయ్యా ఈ తాగుబోతు మాటలు? తాగేది మీరు, మాకున్నది ముందు చూపు, మీకున్నది మందు చూపు. మీ సిక్కులైన వాళ్ళకి మాకు పోలిక ఎందుక? ఎవడైనా ఊర్లో నమ్ముతాడా? నమ్మేటట్టు ఉండాలి కదా. ఐదింటికి లేచి 2 గంటలు జిమ్ముకోతారు మా వాళ్ళు ఇద్దరు. కండలు చూడండి, చూడురే మా వాళ్ళు మందేశ్వరం లేకుండా రాత్రి మందేసి లేట్ అయితే పొద్దుగాల జిమ్ముకోగలుగుతారా? చూడు వాళ్ళు ఇద్దరు కండలు చూడండి, ఆఫ్సైడ్ చేసుకొని కండలు చూపిస్తారు. మా ఇద్దరు సభ్యులు ఇస్తున్నారు, మీ వాళ్ళు చూపిస్తారా కండలు? మీ ముఖ్యమంత్రిని చూపించమని ఎంత కండలు ఉన్నాయో. మీ గుండెలు ఉంటే మీ ముఖ్యమంత్రి కండలు చూపించాలి, ఇక లేదంటే మా ఊళ్ళతో మేము చూపిస్తాం. ఎందుకా ఈ దివాన మాటలు నేను అడుగుతున్నా? నువ్వు ఒక శాసనమండలి సభ్యుడు, పెద్దల సభలో సభ్యుడివి, శాసనసభకు తాగొచ్చింది అని మాట్లాడతావా? ఇదేమన్నా ఇజ్జత్తుండే మాటలేనా? ఇజ్జత్ గల్లోడు మాట్లాడే మాటలేనా అని నేను అడుగుతున్నా. ఇదే నా గిందు కోసమేనా? మిమ్మల్ని ప్రభుత్వం చేసింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణకు చచ్చిపోయింది, ఇన్ని చేసింది మొత్తం మీరు ఈ తాగుబోతు ముచ్చట్లు సభలలో మాట్లాడనికేనా? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు నీకు లేని అధికారాలను ఆపాదించుకొని ఇవాళ చట్టసభలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని తీసి బయట పడేస్తే ఎవరు లేరా? అడిగేటోళ్ళు లేరా? ఇది స్వాతంత్ర రాజ్యమా, ప్రజాస్వామ్యమా, నియంత్రణ పాలననా, లేకపోతే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో? ఇవాళ నీకైతే ఒక నీతి, మాకైతే ఇంకొక నీతా? పార్లమెంటులో నీ బిడ్డ పోయి స్పీకర్ ముందలా మోడీ గారు మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. అసలు మైనార్టీలు దేశంలో ఉండొద్దు అనే పార్టీ, మైనార్టీలు ఒకవేళ ఈ దేశంలో ఉన్నా వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు, ప్రాథమిక పౌరులకు ఉన్న హక్కులు కూడా మైనార్టీలకు ఇవ్వద్దు అనే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటిది నువ్వు ఇస్తా అన్న మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తావా లేదా అని పోయి ఆయన ముందలా ఈ కుస్తీలు ఏంటివి? లోపలనేమో లాలుంచి బయటనేమో కుస్తీలా? ఏంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి మీరు పార్లమెంటులో ధర్నాలు చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు, జంతర్ మంతర్లో ఈయననే పోయి కూర్చుంటాడట. చెప్పిండు మరి, ఈడున్న ధర్నా చౌకర్ ఎత్తేసిన నీకు బుద్ధి లేదా జంతర్ మంతర్ పోయి కూర్చోనికే? నీకెట్లా? ప్రజలు ఓట్లేసి మెజార్టీతో గెలిపించరు, నరేంద్ర మోడీ కూడా అట్లనే ఓట్లేసి గెలిపించారు కదా. నువ్వు అంటున్నావు ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించరు, 5 ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని. మరి ఇక్కడ ఉన్న కేడీకి ఓట్లేసి గెలిపిస్తే అక్కడున్న మోడీ కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఇచ్చింది కదా. కేడీ కో రూలు, మోడీకి ఇంకో రూలా? ఇవాళ మీరిద్దరు మోడీ కేడీ కలిసి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని లాలూచి కుస్తీ కొట్లాడుతున్నావు తప్ప, నువ్వు ఈరోజు పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల శాసనసభ పార్లమెంట్ సభ్యుల సభ్యత్వం రద్దు చేస్తే కేసీఆర్ ఊరుకుంటాడా? ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళని చేయాలి కదా, పార్లమెంట్ లో సభను స్తంభింపజేసింది కదా, అక్కడ స్పీకర్ విధి నిర్వహణకు అడ్డం తగిలింది కదా, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఇంకొక చర్య కూడా, ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వేధించాలనో, కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనో చూస్తున్నాడు. అయ్యా నీ బుద్ధేందో పెద్దలు స్వామి గౌడ్ గారికి తెలియదా? ఉద్యమ సందర్భంలో దెబ్బలు తిన్న స్వామి గౌడు ఉద్యమం చేసిన శ్రీనివాస్ గౌడును పక్కన పెట్టి తలసాని తుమ్మలను కొట్టించిన పట్నం మహేందర్ రెడ్డిని మంత్రులను చేసిన నీచ చరిత్ర నీది. నీ నీచ చరిత్ర అటు శ్రీనివాస్ గౌడ్కి ఇటు స్వామి గౌడ్కు తెలియదా? బలహీన వర్గాల నాయకులను, బలహీన వర్గాల బిడ్డను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేసిందని చెప్తావా? అదే బలహీన వర్గాల బిడ్డ నువ్వు చెప్తేనే హాస్పిటల్ పోయి ఓసారి కుడికన్నుకు కుడికన్ను మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఎడవకన్నుకు ఎడవకన్ను ఇబ్బంది అవుతుంది కుడికన్నుకు పట్టీలు వేసుకున్నాడు. ఎందుకంటే ఇంకా నీ మీద ఎట్లా నిరసన తెలపాలనో ఆయనకు అర్థం కాలే.
అందుకే ఒకసారి ఎడమకు ఒకసారి కుడికి వేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా గుర్తుపట్టారు. తెలుగులో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కుడి ఎడమని గుర్తుపట్టగలిగిన తెలుగుదేటలు కాంగ్రెస్ ఉన్నాయి. కాబట్టి స్వామి గౌడ్ గారు కేసీఆర్ ఎట్లా కర్రు కాచి వాత పెట్టాలో, కేసీఆర్ ఎట్లా పట్టలిప్పదీసి చౌరస్తాలు నిలబెట్టాలో తెలివిగా ఆలోచన చేసి ఓసారి ఎడవకానికి వేసుకున్నాడు, మళ్ళీ తీసి కుడికానికి వేసుకున్నాడు పార్టీ. ఎందుకంటే కేసీఆర్ బతుకు బండారం బయట పెట్టడానికే చేసింది ఆ పని. అదే గుమస్తా తెలంగాణ, మా సోదరు నమస్తే తెలంగాణ అంటుంది కానీ నమస్తే తెలంగాణ కాదు, గుమస్తా తెలంగాణ. గుమస్తా తెలంగాణలోనే రాశారు ఏమని, నేను గవర్నర్ గారు ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గీతం ఆలపించిన తర్వాత గవర్నర్ గారిని తీసుకెళ్లి సాగనంపిన తర్వాత కేసీఆర్ నన్ను పిలిచి సరోజిని దావకాండలో జాయిన్ కాపు అంటే పోయినా ఆడు పోతే ఓడో వచ్చి కాటకు మూతేసిండు, ఒంటికన్ను రాక్షసుని ఆయన, నేను నాకేం తెలుసు అని ఆయన చెప్పిన అది ఆ పత్రికలు రాసిండు. నువ్వు సొంత పైసలు పెట్టి పెట్టుకున్న పత్రికలనే ఈ వాస్తవాలు రాసిండు. ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నాడు చంద్రశేఖరరావు గారని నేను అడుగుతున్నా. ఇవాళ నీ దోపిడీని, నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ రాక్షస పాలను, నీ కుటుంబ దోపిడీని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి నడుం బిగిస్తున్న సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏటేసినా ఇద్దరు శాసనసభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసిన బింకాలు పీరాలు పలుకుతున్నావు కదా. మా ఇద్దరు శాసనసభ్య సభ్యత్వాలు రద్దు చేసే అధికారం నీకు లేదు, కానీ నీ ముఖ్యమంత్రి నీ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చేతిలో ఉంది. తెలంగాణ బిడ్డలందరూ కంకణ పత్తులై ఉద్యమకారుల స్ఫూర్తిగా అమరవీరుల సాక్షిగా నీకు గోరి కట్టరు, నీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు, నీ కుటుంబాన్ని తీసుకెళ్లి జైల్లో 7 ఊచలు లెక్క పెట్టించి చిప్పకూడు తినిపించే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఇదే తుదిదశ పోరాటం. ఈ తుదిదశ ఉద్యమంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. ఈ వేదిక మీద నుంచి, ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ నడుం బిగించండి. మీరు ఇంత దూరం రాకపోయినా పర్వాలేదు, మీరు ఆలోచన చెయ్యండి. మీరు అన్నం తిన్న తర్వాత మీ భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకొని, మీ చదువుకునే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని మన రాష్ట్రానికి మన దేశానికి ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే న్యాయం జరుగుతుందా? త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో ఎవరు పాలిస్తే పేద బిడ్డలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో ఆలోచన చేయండి. ప్రశాంతంగా ఆలోచన చేయండి. సెంటిమెంట్ ఉన్న రోజు ఎన్నోసార్లు కాంగ్రెస్ కు, కొన్నిసార్లు తెలుగుదేశానికి ఓటేస్తా అనుకున్న ప్రతి బిడ్డ ఈ రోజు ఆలోచన చెయ్యండి. ఈ టీవీ మా టీవీ చూసేది 10 నిమిషాలు పక్కన పెట్టండి. చల్లగా ఆలోచన చేయండి, నిశ్చింతగా ఆలోచన చేయండి, మనశ్శాంతిగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల చేతిలో, తెలంగాణను దోపిడీ చేసే కుటుంబం చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే మన బతుకులు బాగుపడతాయా? ఇవాళ మనం బతుకున్న 4 కోట్ల మంది మీదనే కాదు, పుట్టబోయే తరతరాలుగా మన బిడ్డల మీద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మనల్ని తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయల కమిషన్ల కోసం 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల 69,000 కోట్ల అప్పు చేస్తే మిగులు బడ్జెట్టు అధిక ఆదాయం ఉన్న తెలంగాణలో 4 సంవత్సరాలలో 1,52,000 కోట్ల అప్పు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇవాళ 16 మంది ముఖ్యమంత్రులు 60 ఏళ్ళలో 69,000 కోట్లు చేస్తే ఒకే ఒక్కడు తన కుటుంబ స్వార్థం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం 1,52,000 కోట్ల రూపాయల అప్పు చేసినోడు ఇవాళ మన నెత్తి మీద కూర్చొని తైతక్కలాడుతుంటే మనం క్షమించాలనా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, 4 ఏళ్లలో 5,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాడు, 52,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు, దాదాపుగా 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కదా. ఈడున్నోళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చారు. మీ ఊర్లో ఏ పేదోనికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ చదువుకుంటున్న బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా? లేకపోతే చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయా?
లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండా, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాడా, ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు ఇస్తున్నాడా, చివరికి కాంగ్రెస్ పార్టీ ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి వయసు మీద పడి కొడుకు దగ్గరనో కోడల దగ్గరనో అల్లుడు దగ్గరనో బిడ్డ దగ్గరనో చెయ్యి దాపకుండా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ప్రతి ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ ఇస్తే, ఇవాళ మొగుడికి ఇస్తే పెళ్ళానికి లేదు, పెళ్ళానికి ఇస్తే మొగుడికి లేదు. 50 సంవత్సరాలు కలిసి జీవితం గడిపిన ముసలమ్మ ముసలాయన మధ్యలో చిచ్చు పెట్టి శివరాకరికి నా నియోజకవర్గంలో పోతే రాములమ్మ అని ఒక ఆమె వచ్చింది, సార్ నా గతంలో పెన్షన్ వచ్చేది ఇప్పుడు వస్తలేదు అని. నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన, ఎంపీడీఓ గారికి, అయ్యా ఈ ముసలమ్మది ఎందుకు పెన్షన్ రాలే, ఆయన కంప్యూటర్లో టిక్కటిక్క కొట్టి వాళ్ళు ఆయనకి ఇస్తున్నాం కాబట్టి మీకు ఇస్తలేడు అన్న. నేను అదే చెప్పిన, అమ్మ కంప్యూటర్లో మీ భర్తకి ఇస్తారు నీకు అందుకే వస్తలేదు అంటే కేసీఆర్ తీసేసినారు. ఆ ముసలమ్మ అనుకుంటూ పోతుంది ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు వచ్చేది ఎప్పుడో అని. ఏమయ్యా 50 సంవత్సరాలు కలిసి సంసారం చేసిన భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టినవే ముసలమ్మ చివరి దశలో తోడుండాల్సిన భర్త పోతే బాగుండు నాకు పెన్షన్ రావడానికి అనుకునే పరిస్థితులు తెలంగాణ తీసుకొచ్చినావు కదా, దీనికి నువ్వు కారణం కాదా? నేను అడుగుతున్నా, కేటీఆర్ మామ, పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథరావు ఎస్టీ సోదరులకు రావాల్సిన రిజర్వేషన్ పేరు మీద 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిండు, రిటైర్ అయిన తర్వాత ఈ రోజు కూడా నెలకు 52,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారి వియ్యంకుడు కేటీఆర్ గారి పిల్లనిచ్చిన మామ ఇవాళ కూడా నెలకు ఎస్టీ రిజర్వేషన్ మీద ఉద్యోగం సంపాదించి నెలకు 52,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ దిక్కుమాలో నాకు ఆ పెన్షన్ వద్దంటే 52 మంది ముసలమ్మలు పెన్షన్తో సుఖంగా బతికే అవకాశం ఉంది కదా, ఇంత కక్కుర్తుంటారా నీ కుటుంబానికి, ఇంత తెలంగాణను దోసుకుంటారా? ఈ రకంగా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ చివరికి భార్యాభర్తల మధ్యలో కూడా చిచ్చు పెట్టే పరిస్థితి కేసీఆర్ పాలనలో వచ్చిందంటే ఈ పాలన మనకు అవసరమా? ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు ఉన్న ఫలంగా సంపదనో ఎంకన్ననో నువ్వు శాసనసభ సభ్యత్వాలు రద్దు చేస్తే తెలంగాణ సమాజం గమనిస్తలేదని నువ్వు అనుకుంటున్నావా? ఆయన పొడుగుట ఆయన చెప్తుండంట, మేల కర్ణాటకతో పాటు ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎన్నికలల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగుని పోచమ్మ కొట్టిందంట. ఒరే హరీషు నువ్వు పొడుగున్నాను ఎర్ర నీలగిరి స్వామి, ఎప్పుడో నీ మామ నీ నటీర కొడితే నీ బామాతో నేను తీసుకుపోయి బొందలు పెడతాడు, నీకు ఆ కత్తి పట్టే వరకు ఇట్లాంటి పాపాలు చేయకు. ఎందుకు పాపాల పైన ఉన్నాక నీ మామని సంతోష పెట్టడానికి నేను పాపాలు చేస్తావు? ఇవాళ శాసనసభకి వెళ్ళి వీళ్ళను శాసనసభ సభ్యత్వం రద్దు చేయమని ప్రవేశపెట్టింది నువ్వే కదా. ఇవాళ ఎన్ని పాపాలు చేసినా నిన్ను నీ బామ్మ నీ మామ నీ బామ్మతో నిన్ను వదలరు, నీకు వాళ్ళ చేతిలో సావు తప్పదు. ఆ టీఆర్ఎస్ పడవలకి వెళ్ళి దుంకు, కనీసం ప్రాణాలతో నన్ను ఉంటావు, రాజకీయంగా లేకపోయినా కనీసం ప్రాణాలతో నన్ను ఉంటావు. అట్లాంటి మోసగాళ్ళ పక్కన చేసి పాపాల పైరవుడిగా మారకు. నువ్వు ఇప్పటికైనా 50% పాపాలు 50% మంచి పనులు చేసిండు, బ్యాలెన్స్డ్ బాగానే ఉంది, బయటికి దుంకు. ఇక ఏమాత్రం ఆలస్యమైనా మీ మామ మీ బామ్మార్ది చేతిలో నీకు రాజకీయ సావు తప్పదు. నా జోసెఫ్ ఎప్పుడు మిస్ కాలే, ఇది కూడా మిస్ అవుతుందని నేను అనుకోను. ఖచ్చితంగా మా దోస్తు ఒకడు ఉన్నాడు, ఆ నాలుక మీద మచ్చుంటుంది, అడి ఏం చెప్తే అదే అవుతుంది. నేనమ్మన్న పాదయాత్ర లేస్తుంటాను 3 రోజుల నుంచి నాగార్జున సాగర్లా, ఆయన చెప్పిండు అవుతుంది ఇట్లా అని. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో, ఈ వంకర బుద్ధి మార్చుకో. పోయిన బడ్జెట్ సమావేశాలల్లో నన్ను సంద్ర వెంకట వీరేయన్ కొట్టినావు, అంతకంటే ముందు నన్ను సంపత్ కుమార్ను సంద్ర వెంకట వీరేయన్ కొట్టినావు సభలో నుంచి, ఈ సభలో ఎంకన్నను సంపత్ను కొట్టినావు. అంటే ఏమర్థమవుతుంది? కొన్ని సామాజిక వర్గాల పట్ల ఆయన ద్వేషం పెంచుకున్నాడు, ఆ సామాజిక వర్గాలను కనిపించకుండా చెయ్యాలనుకుంటున్నాడు, దానికి బలహీన వర్గాలను ముసుగా దొడుక్కుంటున్నాడు. ఇవాళ బలహీన వర్గాలు దళితులు మిగతా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వస్తే కేసీఆర్కు గుణపాఠం చెప్తారు కాబట్టి విభజించు పాలించు అని ఒక లైన్లోకి తీసుకొస్తున్నాడు. ఇవాళ బలహీన వర్గాల సోదరులు ఆలోచన చెయ్యండి, ఎందుకంటే స్వామిగౌడు మొదటి నుంచి టీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతో లూగించాడు, ఎందుకు ఇవ్వలేదా ఆయనకు మంత్రి? శ్రీనివాస్ గౌడు అధికారుల సంఘానికి అధ్యక్షుడికి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు,
ఎందుకేలేదా ఆయనకు ఈడో ద్రోహికి ఆడో ద్రోహికి ఇచ్చినావు, ఉద్యమకారణం కొట్టించిన చూపల్లి కృష్ణారావుకి ఇచ్చినావు, ఉద్యమమే వద్దు అన్న తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చినావు, పార్టీ ఫిరాయించిన తలసానికి మహేందర్ రెడ్డికి ఇచ్చినావు. అంటే కేసీఆర్ దృష్టిలో బలహీన వర్గాలు అనేటి వాళ్ళు ఒక ఏమంటారు పావుగా వాడుకుంటున్నాడు వాళ్ళని, కేవలం రాజకీయాల ఎత్తుగడగా ఇవాళ కుటుంబానికి ఇచ్చిన రాజ్యసభను తప్పిపుచ్చుకోవడానికి రెండు బలహీన వర్గాలకి ఇచ్చిన అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్, నీ పార్టీలో ఎవ్వడు బలహీన వర్గం లేడా అని, పార్టీ ఫిరాయించిన వాళ్ళే దొరికిరా. ఒకనైతే ఇప్పటివరకు కండువనే సక్క కప్పుకోలే, రెండో గానో ఏడాది అయింది కప్పుకొని, మొత్తం కోవర్తులకు ఇచ్చిండు కేకేకు డిఎస్కు, కాంగ్రెస్ కోవర్త్ ఆపరేషన్తో మొత్తం దెబ్బతీసిన వాళ్ళకి ఇచ్చిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిండు. అంటే ఎవరు కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళను క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇయ్యలే. ఇవాళ తెలంగాణలో కాంట్రాక్టులు కూడా తెలంగాణలోకి ఇయ్యలే. తెలంగాణ క్యాబినెట్లో తెలంగాణకు పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఇయ్యలే. కాబట్టి కేసీఆర్ యొక్క పాలనలో తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం పోవడం కొత్త కాదు. 70 ఏళ్లలో ఎన్నోసార్లు 15 మంది 13 మందిని ముఖ్యమంత్రులను చేసింది రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రధానమంత్రులను చేసారు దాదాపుగా 55 ఏళ్ళు. మాకు అధికారం ఏం కొత్త కాదు. అధికారం కోసం అర్రులు దాస్తలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు కష్టాలలో ఉన్నారు కాబట్టి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశ రక్షణ కోసం సైనికుడిగా పనిచేసిన వాడు మా పార్టీ అధ్యక్షుడు అయితే, పాస్పోర్ట్ల బ్రోకరు మీ పార్టీకి అధ్యక్షుడు. అసలు మాకు మీకు ఏమైనా పోలిక ఉన్నారా? నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో గంతుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాలు కోటి కూడా కేసీఆర్ కేటీఆర్ తరపు ఆ సన్నాసులు కూడా ఆయన గురించి ఎన్నెందో మాట్లాడుతుంటారు. కాబట్టి ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. మనందరం కలిసికట్టుగా ఉంటే తెలంగాణకు తుది దశ ఉద్యమంలో న్యాయం జరుగుతుంది. కలిసి పోరాడదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. పెద్దలు గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మాట్లాడవలసిన కోరుతున్నాం.